ఎట్లుంది రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ పరిపాలన కేసీఆర్ది కేసీఆర్ అయింది ఈసారి మీకు ఏమన్నా సంక్షేమ పథకాలు కానీ అందుతున్నా ఇది ఏం కాలేదు కేసీఆర్ నుంచి ఏది ఒక పని కాలే ఇప్పుడు ఈసారి చేస్తారంట మళ్ళీ ఈసారి ఏందో అంటే కేసార్ ప్రభుత్వం ఉన్న సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి మీకు లాభంగా అంటే అభివృద్ధి ఏ విధంగా ఉన్నాయి ఏం లాభమే లేదు మేం మాకేం చేయలేదు ఏం చేయలేదు మీ గ్రామంలో ఏమైనా డబుల్ బెడ్రూమ్లు కట్టించినారు ఈడ కట్టలేదు ఆడ కట్టీ ఆడ ఎర్రగుండ కట్టించిండ్రు ఆడ మీడ మా ఈ చర్లపల్లె మన ఈడ మరకలు ఈతలా కట్టించిండ్రు అని మన తానె బురుపల్లె ఓకే ఓకే మీ మైనార్టీ చూసుకుంటే మరి పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్లు ఇస్తా అన్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అవి రిజర్వేషన్లు వచ్చినాయి మీకు పన్నెండు పర్సెంట్ అంటే మీకు రిజర్వేషన్ మీ పిల్లలకు చదువుకోనీకే ఉద్యోగ అవకాశాలు రావడం కానీ అట్లా రిజర్వేషన్ ఇప్పుడు రాలేదు ఇంకా ఇస్తారా ఏ విధంగా అంటే ప్రభుత్వం నుంచి మీ మైనార్టీలకు ఏ విధంగా శాసాకారులు అందుతున్నాయి మాకు ఈయన ఇదే ఈయనదే ఇస్తా అని అంటున్నాడు ఇప్పుడు ఏమి ఇస్తాడు ఏమి ఏమి ఇస్తాడు ప్రభుత్వం ఇండ్లు వెళ్ళాలి ఇండ్లు జాగా ఉన్న వాళ్ళకు ఇండ్లు కట్టిస్తాడు పైసలు ఇస్తాడు అది ఇస్తాడు అది ఇస్తాడు అని మేము చూడాలి అంటే ప్రభుత్వంలో చూసుకుంటే మరి ఇప్పుడు రైతాంగం రైతు వ్యవసాయం చేస్తావు కదా మీరు ఇప్పుడు మరి ఫర్టిలైజర్ రేట్లు కానీ పిండి సంస్ ధరలు కానీ ఏ విధంగా ఉన్నాయి ఓ మస్తు ఉన్నాయి సార్ ఈ సంచి ధర ఎంత దొరుకుతుంది అంటున్నారు ఈసారి ఇంటి సంచి ఒక యాభై కిలోల బస్ ఎంత ఆరు వందల ముప్పై రూపాయలు ఉండదు

మరి కౌలు కౌలుకారులకి ప్రభుత్వం ఏమైనా కాదు కౌలుకారులకి ప్రభుత్వం ఏమైనా రైతు బంధిస్తుందా రైతు బంధు వాళ్ళకి వస్తాయి సార్ మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కౌల్ ఇట్లా పదిహేను వేల సంవత్సరానికి పట్టదారితోనే రైతు బంధిస్తా అంటుంది మీటింగ్ కదా సార్ ఈ ప్రభుత్వ పరిపాలన విధానం అయితే మీకు అన్ని విధాలుగా అభివృద్ధి పద పదంలో ఉందా ఏంది అంటే కేసీఆర్ సార్ పదిహేనులా గెలిచి ఆ పదిహేనుల ప్రజలకు కానీ అందరికీ న్యాయం చేస్తున్నాడు పది పర్సెంట్ పని లేదు సార్ గతంలో ఉన్న ప్రభుత్వం ఏ విధంగా ఉండే పరిపాలన అది అప్పుడు మంచిగా ఉండే ఎవడే ఇప్పుడు అయితే వచ్చిందంటే ఏం మంచి ఆ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు కానీ అంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కానీ భూమి లేని వాళ్ళకి ఏ ఎవరు చేయలే ఆయనే ఆయన అంశాన్ని చెప్తాం కానీ కానీ అని చెప్తాం ఆయన ముందరనే చెప్తాం ఎవరు ముందరనే చెప్తాం మనకేం భయం ఏమి అయినవి మాకు ఇది కట్టించిన ఇంకోదని చూపిస్తాము లేకపోతే లేదా అంటే ఇప్పుడు రేట్లు ఏ విధంగా ఇప్పుడు ఇంకా ఒక్కొక్కటి ఒక లాగాలేదు సార్ ధరలు ఇంకా పత్తి కానీ దాని కానీ నూనె ప్యాకెట్ కానీ ఉప్పు కానీ చూస్తారా మీకు మీకు అన్ని ఇంకా మేము తెలవాలి నూట అరవై ముప్పై నలభై రెండు వందల మూడు వందల ధర కూడా ఉంది ఒక్కొక్కటి

మరి ప్రభుత్వాన్ని మళ్ళీ అవకాశం ఇద్దాం అనుకుంటారా బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఇచ్చేది అవకాశం వీళ్ళకు బిఆర్ఎస్ బిఆర్ఎస్ అంటే మళ్ళీ బీఆర్ఎస్ గెలిస్తే మీకు అప్పుడు జరుగుతారని అనుకుంటున్నాం ఏం లేదు పక్కా ఇది గ్యారెంటీ టిఆర్ఎస్ ఇది పక్కా మా టిఆర్ఎస్ కాంగ్రెస్ రావాలా కాంగ్రెస్ రావాలి సార్ టీఆర్ఎస్కి టీఆర్ఎస్ ఇది అమ్మ అదే నేను అదే అంటున్నా మరి ఇప్పుడు బీఆర్ఎస్ లో అభివృద్ధి జరుగుతుంది అంటే మీరు జరుగుతలే అంటారు మరి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అవకాశం రావాలా కాంగ్రెస్ పార్టీ వస్తే మీకు మంచి చేస్తుంది అని ఆలోచన చేస్తుంది మనకి తెలంగాణ ఏ పార్టీ రావాలి మీకు మంచి చేయాలంటే ఎంతమంది జనాల పార్టీ ఏ పార్టీ ఎవరు వస్తారు అది కాంగ్రెస్ పార్టీ మనకు కాంగ్రెస్ పార్టీ వస్తే మీకు మంచి ఇప్పటి వరకు పాత ఇండ్లు

అరే వచ్చే ఎన్నికల్లో మీరు మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనుకుంటారు